everyone. I am Dr. Harita. I am a senior periodontist working in Partha Dental Green Hills branch, Kottapet, Hyderabad. Partha Dental Green Hills branch అనేది మనకి కొత్తపేట లో కరాచి లైన్ లో ఉందండి. పారమిత హాస్పిటల్ పక్కన. ఇది Partha Dental Green Hills branch 86th clinic అండి. మన Partha Dental ఇప్పుడు 100 branches complete చేసుకుంటుంది. ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ సందర్భంగా అవేర్నెస్ వీడియోస్ మనం రోజు చేస్తూ ఉన్నామండి, పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేసి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించడానికి. సో ఈ రోజు నేను జ్ఞానదంతాలు వాటి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. జ్ఞానదంతాలు పేషెంట్స్ లో యూజువల్ గా మనము చూసినట్టయితే 17 ఇయర్స్ నుంచి ఒక 20-25 ఇయర్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అవి లాస్ట్ చివరి పళ్ళు అన్నమాట. కొంతమందిలో అవి ఎలా అంటే ప్లేస్ లేక ఏమవుతుంది, పక్క పళ్ళుని డిస్టర్బ్ చేస్తూ ప్రెషర్ పెడుతూ రాలేక పక్క పళ్ళుని ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉంటాయి. మనం దీన్ని చూడొచ్చు. ఈ మోడల్లో చూసినట్టయితే దీనికి ప్లేస్ సరిపోక ఏమవుతుందంటే పక్క పళ్ళుని డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ గ్యాప్స్ క్రియేట్ చేస్తూ అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ దానికి ప్లేస్ లేక కొంచెం యాంగులర్ గా కొంచెం క్రాస్ గా కూడా వస్తుంది. దీన్ని ఏమంటారంటే మీజియో యాంగులర్ ఇంపాక్షన్ అంటారు అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మోస్ట్లీ జెనెటిక్ కాజెస్ అండి. పళ్ళేమో ఒక పేరెంట్ నుంచి అండ్ జాస్ ఏమో ఒక పేరెంట్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లేస్ అనేది సరిపోదు. మనం 32 పళ్ళుని అక్యుములేట్ చేయడానికి జాస్ ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఈ జ్ఞానదంతాలకి ప్లేస్ లేక ఇట్లా ఇబ్బందులు పెడతా ఉంటాయి. సో ఇలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నోరు తెరవడం కష్టంగా ఉంటుంది పేషెంట్స్ కి. అండ్ తిన్నవన్నీ అక్కడ ఇరుక్కుని నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ లో మనం చూడొచ్చు జ్ఞానదంతాన్ని పైకి రాకుండా ఇలా అడ్డంగా కిందే ఎముకలో ఉండిపోతా ఉంటుంది అనమాట. మనం ఎక్స్రేలో కూడా చూడొచ్చు ఒక పేషెంట్ కి అలాగే అయ్యిందండి. ఇలా జ్ఞానదంతాలు ఎముకలో సగం ఉండిపోయి ఒక చిన్న పార్ట్ మాత్రమే బయటకు వచ్చి ఇక్కడ బ్లాక్ గా ఏదైతే కనిపిస్తుందో అదంతా ఇన్ఫెక్షన్ అనమాట. రెండు వైపులా అలానే వచ్చింది. సో ఈ కేసెస్ లో ఏం చేస్తామంటే ఎముకని ఈ పార్ట్ వరకు కట్ చేసి ఒక్కొక్కసారి పన్ను కూడా సగానికి కట్ చేసి 2 పార్ట్స్ గా తీయాల్సి ఉంటుంది. దాన్ని ఇంపాక్షన్ అంటారు. ఇది ఎంత మీకు నొప్పి వచ్చిన వెంటనే చేయించుకుంటే మీరు పక్క పళ్ళను కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి. యూజువల్ గా ఏమనుకుంటారు జ్ఞానదంతాలు పుచ్చిపోతే అవే ఊడిపోతాయిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అలా ఊడిపోవండి, అవి కొంచెం గట్టి పళ్ళే కాబట్టి ముక్కలైపోయి ఇంకా పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎంత తొందరగా పెయిన్ వస్తే ఒక డెంటిస్ట్ ని విజిట్ అయితే జ్ఞానదంతాల్లో ఏమైనా ఆప్షన్, ఒకవేళ అంతా బాగానే ఉండి ఇట్లా పైకి వచ్చేసింది అనుకోండి, ప్లేస్ బాగానే ఉండి పైకి వచ్చినా కానీ ఒక్కొక్కసారి పుచ్చిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్రష్ చేయము లాస్ట్ పన్ను దాకా. జనరల్ గా టెండెన్సీ ప్రకారం ఏంటంటే ఆ ముందు పన్ను దాకా బ్రష్ చేసి ఆపేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా ఇవి పుచ్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా మొత్తం ఎరప్ట్ అయిపోయాక పుచ్చిపోతే మనం ఫిల్లింగ్ పెట్టుకుని దాన్ని కాపాడుకోవచ్చు. కానీ దానికి ఎరప్ట్ అవ్వడానికి ప్లేస్ లేనప్పుడు కంపల్సరీ ఆ పన్ను తీయించేసుకోవాలన్నమాట. జ్ఞానదంతాలు తీయించుకున్నప్పుడు ఇట్లా ఎముక కట్ చేయాల్సి వస్తే కొంచెం పెయిన్ ఉంటుంది అండ్ వాపు ఉంటుంది అని పేషెంట్స్ అనుకుని భయపడతా ఉంటారు. అవన్నీ ఒకప్పుడు అండి. ఇప్పుడు జనరల్ ఇంపాక్షన్స్ అనేవి పెయిన్లెస్ గా చేయొచ్చు అండ్ ఈవెన్ స్వెల్లింగ్ కూడా మనం మినిమల్ గా చేయొచ్చు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని చాలా మినిమల్ గా బోన్ కట్ చేసి పన్నును కూడా కట్ చేసి తీస్తే, 2 ముక్కలుగా తీస్తే మనకి నొప్పి వాపు అనేవి చాలా మినిమల్ గా ఉంటాయండి. పార్థ డెంటల్లో ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మనకి. సో అవి యూజ్ చేసుకుని మీరు పెయిన్లెస్ గా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అండ్ మీ ఫ్యామిలీ మొత్తం కన్సల్ట్ అవ్వచ్చండి. ఏ ఏజ్ వాళ్ళైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా రియలైజ్ అయ్యి చూపించుకుంటే అంత మంచిది మనకి. సో మన ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి ఈ మంత్. సో వచ్చి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అనేవి చెక్అప్ చేయించుకోండి. దాని తర్వాత ట్రీట్మెంట్ కి కూడా మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయండి. బజాజ్ ఆప్షన్స్, 1 రూపీ స్కీమ్స్ ఉన్నాయి పార్థ డెంటల్ లో. సో ఒకేసారి ట్రీట్మెంట్ అంతా బర్డెన్ అవ్వకుండా మీరు ఈఎంఐ ప్రకారం నెల నెలలా కొంచెం కొంచెం తీర్చుకోవచ్చు. సో ఈ ఈఎంఐ ఆప్షన్ కూడా మన పార్థ డెంటల్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఈ ఈ ఆప్షన్ ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుందండి.
అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ హరిత. ఐఎమ్ ఫ్రమ్ పార్థ డెంటల్ గ్రీన్ హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్.